నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మెదక్ జిల్లా కావాలనేది కొన్ని దశాబ్దాల కల ఆనాడు ఇందిరా గాంధీ గారు మాట ఇచ్చారు మెదక్ను జిల్లా కేంద్రంగా మారుస్తామని మెదక్కు రైలు తెస్తామని ఆనాడు ఇందిరా గాంధీ గారు మాట ఇచ్చినా కాలేదు కానీ మన కేసీఆర్ గారు మాట ఇచ్చిండు మెదక్ జిల్లాను ఏర్పాటు చేసింది ఒక జిల్లా ఏర్పడమే కాదు ఈ జిల్లా కేంద్రంలో ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయ భవనాన్ని ప్రారంభం చేసుకున్నాం జిల్లా కలెక్టర్ గారి భవనాన్ని ప్రారంభం చేసుకున్నాం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ఈ రోజు ప్రారంభం చేసుకున్నాం అంటే మెదక్ ఈ రోజు జిల్లా అయ్యింది ఎస్పీ కార్యాలయం అయ్యింది కలెక్టరేట్ భవనం అయ్యింది రైల్ వచ్చింది మెడికల్ కాలేజ్ వచ్చింది మంజీరా హల్దీ మీద చెక్ డ్యాములు వచ్చినాయి గోడౌన్లు వచ్చినాయి రింగ్ రోడ్లు వచ్చినాయి మిషన్ భగీరథలో ఇంటింటికి నీళ్లు వచ్చినాయి అంటే తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల అని చెప్పుకోక తప్పదు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మెదక్ జిల్లా కొత్తగా ఎవరైనా వస్తే నిజంగా ఇది మెదకేనా అన్నంత గొప్పగా ఈ మెదక్ పట్టణం అభివృద్ధి జరిగింది ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రోజు పొద్దునే టీవీ పెడితే ఏం కనబడుతుంది తిట్ల పురాణం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ కంటే ఎక్కువ తిట్టాలని బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ తిట్టాలని తిట్ల పురాణంలో వాళ్ళు పోటీ పడతా ఉన్నారు కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుట్ల కొద్ది వడ్లు బండించి ఈ దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ గా ఉంచడంలో ముఖ్యమంత్రి గారు పోటీ పడతా ఉన్నారు వాళ్ళు తిట్లలో పోటీ పడితే పుట్ల కొద్ది వడ్లు బండించి దేశంలోనే ధాన్యాగారంగా ఈ తెలంగాణను నిలిపిన ఘనత మన కేసీఆర్ది అంతేందుకు మన మెదక్ జిల్లా తెలంగాణ వచ్చినాడు 117,000 ఎకరాల్లో సాగు భూమి సాగైతే ఈ రోజు 4 లక్షల ఎకరాల్లో భూమి సాగైతా ఉంది 117,000 ఎక్కడ 4 లక్షల ఎకరాలు ఎక్కడ అంటే ఏమైనా మ్యాజిక్ చేస్తే అయిందా మంత్రం వేస్తే అయిందా కేసీఆర్ గారు కష్టపడ్డారు తన శక్తినంతా పెట్టిండ్రు 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు చెరువులు బాగా చేసిండ్రు చెక్ డ్యాములు కట్టిండ్రు కాళేశ్వరం నీళ్లు మన నిజాంపేట మండలం దాకాంటి కాళేశ్వరం నీళ్లు తెచ్చిచ్చిండ్రు అందువల్ల ఇంత అద్భుతమైనటువంటి ఇలా పంట పంటా ఉంది మెదక్ జిల్లా అంటే మెతుకు సీమ ఆనాడు మనము అందరికీ అన్నం పెట్టే జిల్లాగా ఉండ ఈ మెదక్ జిల్లా సమైక్య పాలకుల చేతుల్లో కనీసం తినడానికి మెతుకులు లేని జిల్లాగా మార్చారు కానీ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఆ పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నాం ఇవాళ మెదక్ జిల్లాలో ఎంత పంట పండుతున్నదంటే పక్కన 2 రాష్ట్రాలకు అన్నం పెట్టేంత గొప్పగా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాను మార్చిన ఘనత ఇవాళ కేసీఆర్ గారిది మన ప్రభుత్వానికి మనం కలలు కూడా అనుకోలే ఎండాకాలంలో తూప్రాన్ దగ్గర హల్దీ వాగులో చెక్ డ్యాములు దుక్కుతాయని మంజీరామ్ నీళ్ళు వస్తాయని మనం కలలు కూడా అనుకోని పనిని ఇవాళ నిజం చేసి చూపిండు మన కేసీఆర్ మన కేసీఆర్దేమో అభివృద్ధివాదం కానీ ఇవాళ ప్రతిపక్షాలది అబద్ధాల నినాదం ఎప్పటికైనా ఈ అబద్ధాల మీద నిలిచేది గెలిచేది అభివృద్ధే గెలుస్తుంది అభివృద్ధే నిలుస్తుంది చేసే మంచి పనులే నిలబడతాయి ఇవాళ యుద్ధం మీద రేపు రాబోయే యుద్ధంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ అబద్ధాల మీద గెలిచేది మన కేసీఆర్ అభివృద్ధి గెలుస్తుంది మన బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అభివృద్ధే నిలబడుతుందనే నమ్మకం కూడా నాకుంది ఈరోజు కేసీఆర్ గారంటే తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం కేసీఆర్ అంటేనే నమ్మకం ఎందుకంటే రానే రాదు అన్న తెలంగాణను తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిపెట్టిండు కేసీఆర్ చాలామంది ఈ బక్కపల్చిన నాయకుడితో తెలంగాణ అవుతుందా ఇది వచ్చినంటరా అన్నారు రానే రాదన్న తెలంగాణ తెచ్చి చూపిండు మన కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తెస్తా ఈ తెలంగాణను ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తామంటే ఇంత దూరం నీళ్లు వస్తాయా ఇంత ఎత్తు ఎక్కుతాయా మేం బతికుండంగా చూస్తామా అని అన్నారు రానే రావు కాళేశ్వరం నీళ్లు అన్నారు రానే రావన్న కాళేశ్వరం నీళ్లను తెచ్చి ఈ ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసి చూపిండు మన కేసీఆర్ గా కాళేశ్వరం నీళ్లే కదా ఎండాకాలంలో పంటలు ఎండిపోతున్నాయని మా మదన్ రెడ్డి అంకులు వచ్చి అడిగితే ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం గేట్ ఎత్తితే హల్దీకేలి మంజీరాకేలి నిజాం సాగర్ దాకా ఎండాకాలంలో కాళేశ్వరం నీళ్లు పోయింది మనం సాక్ష్యం కాదా
కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు, రానే రాదన్న కాళేశ్వరం తెచ్చి చూపించిండు. 24 గంటల కరెంట్ ఇస్తానని మన కేసీఆర్ గారు చెప్తే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి గారు 60 ఏళ్లలో మాకు సాధ్యం కాలేదు, కేసీఆర్ గారు మీరు 6 నెలలు కాలే అడికెలు తెస్తావు అన్నాడు. కానీ ఈరోజు 24 గంటల కరెంటు గత 9 ఏళ్లుగా ఇచ్చి చూపిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు బంధు 2018లో కేసీఆర్ గారు రైతు బంధు స్టార్ట్ చేస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, ఏది ఎన్నికల ముందు ఇచ్చిండ్రు, ఎన్నికలైన తర్వాత రైతు బండి ఉండాలన్నారు. కానీ ఈరోజు ఏమైంది, 11 విడతల 72,000 కోట్ల రూపాయలు ఎకరానికి 10,000 ఇచ్చి చూపిన నాయకుడు మన కేసీఆర్ గారు. మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, ఇలా ఎన్నో విషయాలు మనకు తెలుసు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు కేసీఆర్ గారు. గెలవగానే 1,000 పెన్షన్ 2,000 చేస్తామంటే మొదటి నెలలో మొదటి కేబినెట్లోనే 2,000 చేస్తూ అందించిన నాయకుడు కేసీఆర్. ప్రభుత్వం రాగానే 4,000 ఉన్న రైతు బంధును 5,000 చేస్తామని మాట ఇస్తే ఇచ్చిన మాట ప్రకారంగా 5,000 పంటకు రైతు బంధు ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నమ్మకానికి మారుపేరు మన కేసీఆర్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అమ్మకానికి మారుపేరు. వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారు, సీట్లు అమ్ముకుంటారు, పదవులను కూడా అమ్ముకునే నాయకత్వం. మరి మనం ఆలోచించాలి తెలంగాణ ప్రజలం. మరి ఇలా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన ఒక నమ్మకానికి ప్రతిరూపమైన కేసీఆర్ గారిని మనందరం కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఇలా నమ్మకం ఒకవైపు ఉంది, అమ్మకం ఒకవైపు ఉంది. ఇలా తెలంగాణ బిడ్డలుగా, మెదక్ జిల్లా ప్రజలుగా మనం నమ్మకం వైపు నిలబడి మన కేసీఆర్ గారిని పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన సొంత మన మెదక్ జిల్లా బుద్ధిబిడ్డ. వారు మన జిల్లాలో పోయినసారి 10 ఇంట్లో 9 సీట్లు గెలిపించాం మనం. ఈసారి మీ అందరి ఆశీస్సులతో, మన టీఆర్ఎస్ గులాబీ సైనికుల మనందరి కృషితో 10కి 10 సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి గారికి మన జిల్లా నుంచి కానుకగా ఇద్దాం. అందరం గట్టిగా కృషి చేద్దాం, కలిసిమెలిసి పనిచేద్దాం, 10కి 10 సీట్లను గెలిపించి ఈ జిల్లా నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇద్దాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు పద్మా గారు కొన్ని రిక్వెస్ట్లు కూడా చేయడం జరిగింది. చాలా వరకు మనం పనులు చేసుకున్నాం, 1, 2, 3 మన జిల్లాకు అవసరమైన కోరికల్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు పెట్టాం. వారు సహృదయంతో ఈ మెదక్ జిల్లాను దీవించి మేము అడిగినటువంటి విషయాలను అందించాలని నేను ముఖ్యమంత్రి గారిని ప్రార్థిస్తూ, మరి ఇంత గొప్పగా వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.